Hi friends, welcome back to Sunila Kriji channel. ఈ రోజు రెసిపీ వచ్చేసి చాక్లెట్ ప్యాన్ కేక్ అండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. చాక్లెట్ 1 కప్ మైదా పిండి, నేను 3 టేబుల్ స్పూన్ బటర్ మిల్క్ తీసుకున్నాను. నేను కొద్దిగా బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ కొద్దిగా, నేను కరగబెట్టుకున్న బటర్ కొద్దిగా, కొద్దిగా చాక్లెట్ పౌడర్, నేను 1/2 కప్ షుగర్ పౌడర్ తీసుకున్నానండి. 1 కప్ మిల్క్ తీసుకున్నా. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మైదా పిండి కొద్దిగా, దాంట్లోనే చాక్లెట్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఈ చాక్లెట్ పౌడర్ వేయడం వల్ల ఎంతో టేస్టీగా ఉంటుంది, అందుకే దీన్ని తినడానికి కూడా పిల్లలు ఇష్టపడతారు. ఇప్పుడు కొద్దిగా బేకింగ్ పౌడర్ వేస్తున్నా, దాంతోపాటే కొద్దిగా బేకింగ్ సోడా. ఈ సోడా వేయడంతో కొద్దిగా ప్యాన్ కేక్ అనేది చక్కగా చాలా ఫ్లఫీగా వస్తుందండి ఇది. ఇప్పుడు షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నా. నేను ఆ మైదాలో 3 టేబుల్ స్పూన్స్ బటర్ మిల్క్ని యాడ్ చేసుకుంటున్నానండి. దాంతోపాటు 1 కప్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. అలా ఆ మిల్క్ యాడ్ చేయడంతో టేస్టీగా కూడా ఉంటుందండి, పిల్లలు దీన్ని ఇష్టపడతారు తినడానికి. అందులోనే నేను కరగబెట్టిన బటర్ని కూడా యాడ్ చేస్తున్నా. ఇలాగ మనము అప్పుడప్పుడు ఇంట్లోనే చిన్న చిన్న రెసిపీస్ చేసి చేయడం వల్ల పిల్లలు ఇష్టపడతారు, బయట తిల్లని అవాయిడ్ చేస్తారండి. టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నా. చూడండి, అన్నీ కలిపి సమానంగా కలిసేలాగా ఎక్కడా ఉండలు కట్టకుండా చక్కగా బ్యాటర్ అనేది కరెక్ట్గా సరైన కన్సిస్టెన్సీలో వచ్చేలాగా మనము కలుపుకుంటూ ఉండాలండి. దీన్ని 1 నిమిషం కూడా ఆపకుండా అలా కలుపుతూ ఉంటే బ్యాటర్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదండి, మనం ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ఆపితే కనుక ఉండల కింద ఉండి ప్యాన్ కేక్ అనేది సరిగ్గా రాదండి. అందువల్ల మనము సమానంగా కన్సిస్టెన్సీ అనేది సమానంగా వచ్చేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల స్మూత్గా ఉంటుందండి, కేక్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద ప్యాన్ పెట్టుకుని దాని మీద కొద్దిగా బటర్ వేసుకుని అటు ఇటు కలుపుకోవాలండి. Thank you.
tasty aina chocolate pancake ready andi. Ippudu ee pancake meeda nenu honey tho garnish chesukuntunnanandi. Ee pancake honey tho kalipi tinte entho tasty ga untadandi. Ee honey ante pillalu ishtapadtaru kadandi. Ee cake ni pillalu entho baaga ishtapadi tintaru. Ilage manamu daily kuda oka recipe chesi pedta unte pillalu baaga tintarandi. Bite tindini avoid chestaru. Idi ganaka meeku nachinatlayite ganaka like cheyandi, share cheyandi, please subscribe my channel.